तिरुमल तिरुपति श्री वेंकटेश्वर स्वामी वेमलवाड़ शासन सभ्यु आदि श्रीनिवास मंगलवार दर्शन तारीगै तिरुमल तिरुपति की वच्चिन सदर्भंग आदि श्रीनिवास टीटीडी चैर्मन भूमन करुणाकर रेड्डी आत्मीय आलिंगन चेसुकोनी शुभाकांक्षलु वस्त्रालतो सन्मानिंचारु। इदे समयंलो टीटीडी चैर्मन गा नियमकमैन मित्रुडु भूमन करुणाकर रेड्डी की एमएलए आदि श्रीनिवास शुभाकांक्षलु तेलिपारु। अनंतरं वेंकटेश्वर स्वामीवारिकि तलनीलालु समर्पिंचि मొక్కులు చెల్లించుకున్నారు। స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో అమలవుతాయని అన్నారు। సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చామని ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు। కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు। ఓం నమో వెంకటేశాయ నమః। కలియుగ దైవం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకోవడం జరిగింది। తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో నేను వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందగానే స్వామివారి మొక్కు తీసుకుంటానని చెప్పని మరి ప్రజల ఆశీర్వాదం స్వామివారి వల్ల రావాలని చెప్పని మొక్కుకొని వెళ్ళడం జరిగింది। స్వామివారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో వేరడా శాసనసభ్యుడిగా గెలవగానే కాలినడకి వచ్చి తల్లీనాలు సమర్పించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది। ప్రజలందరూ కూడా బాగుండాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రధానంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ప్రజలకు హామీ ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడం జరిగింది। తెలంగాణలో పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు వర్గ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని హామీ ఇచ్చాం। మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంద్రం ఇండ్లు యువ వికాసం ఇందులో మేము గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపలనే మరి మహాలక్ష్మిలో మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తూ ఆ పథకాన్ని ప్రారంభించేది జరిగింది।